అనంతపురం జిల్లా పెద్దవాడిగూరు మండల పరిధిలోని చేనేత కార్మికుల ధర్నా మండల కేంద్రమైన పెద్దవాడిగూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ పెరిగిన ముడి సరుకు సబ్సిడీని వెంటనే తగ్గించాలని సెంట్రల్ స్కీమ్ ద్వారా 50 సంవత్సరాల చేనేత కార్మికులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. केन्द्र प्रभुत्म पन्े बजेट जीएसटी दीराव अन्यायम इधे आये मोसपूरत वग्दान चनेत कार्मिक इप्के दादापू मग्गा वदलीपेली पन की मिगता पनल के इलाक चनेत कार्मिक चनेत कार्मिक उसे चनेत चनेत आंदर्भंग डिमेंड भारत देश व्यवसाय तरह चनेत परश्रम कुटीर परश्रम లక్షలాది మంది జీవిస్తున్న పరిశ్రమ పైన ఈ రోజు బ్రిటిష్ పాలకులు కూడా చేనేత పరిశ్రమ పన్నేయలేదు. ఈ రోజు మనం ఓట్లేసి గెలిపించిన మన పాలకులు మన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రులు ఈ రోజు చేనేత పట్ల చిన్న చూపు చూస్తూ ఈ రోజు 5% ఉన్న జీఎస్టీని 12% చేశారు. మేము ఈ రోజు ఏపీ చేనేత కార్మిక సంఘం తరపున డిమాండ్ చేసేది ఏమంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని సమన్వయంతో చేనేత పట్ల సౌత తల్లి ప్రేమ ఇగడనాడి సోదర ప్రేమ భావించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చేనేత ఉత్తిని పరిరక్షించాలంటే చేనేత పరిశ్రమ 12% వేసిన జీఎస్టీని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చేనేతకు మినహాయించాలి, అది ఒక కుటీర పరిశ్రమ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అందరూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో దాదాపు 50 కాన్స్టిట్యూన్సీల చేనేత పెద్ద ఎత్తున జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి రక్షణ కల్పించాలంటే మరి మాటలు కాదు, ప్రభుత్వం చేతల్లో ఆదరణ చూపించాలా. ఇదో జీఎస్టీని తొలగించి చేనేత పాలసీని అమలు చేసి చేనేతను పరిరక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా వార్పు రేషం ఈరోజు 6000 రూపాయలకు కిలో చేరుకుంది. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేకపోతా ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా 30% సబ్సిడీతో ప్రతి చేనేత కార్మికుడికి ఒక పాస్ బుక్ ఇచ్చి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అది ప్రభుత్వం వెంటనే కార్యాచరణ రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రెండోది ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు ఇచ్చాము. మేము రాబోయే కాలంలో జీఎస్టీని 12% తొలగించాలా చేనేత మినహాయించాలని చెప్పి ఓ సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆందోళనకు శ్రీకారం చుట్టున్నాం ఈరోజు. అందుకనే ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పట్ల స్పందించి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం.